నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి వంటలు ఈరోజు కర్రీ ఏం వండాలా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు పదే పది నిమిషాల్లో అయిపోయే రెసిపీతో ముందుకొచ్చానండి అది చాలా సింపుల్గా అయిపోయే ఎగ్ బిర్యానీ రెసిపీ అది కూడా కుక్కర్లో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే హాఫ్ స్పూన్ గీ హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వగానే ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక అనాస పువ్వు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేశానండి అలాగే ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని కొంచెం పెద్దగానే ఇలా కట్ చేసి వేశాను వీటిని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి కొంచెం లైట్ కొంచెం లైట్గా ఇలా గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్స్ అనేవి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నానండి మనం స్టవ్ అనేది కొంచెం ఆఫ్లో పెట్టేసుకొని లేదా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెరుగును యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడే పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఇప్పుడు దీన్ని మంచిగా మరగనివ్వాలండి ఇలా ఇది మంచిగా మరిగిన తర్వాత ఇందులో మనం తినే కారాన్ని బట్టి కారపొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నానికి అలాగే ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి ఈ డ్రై ఇంగ్రిడియంట్స్ని కూడా మంచిగా మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను ఒకటిన్నర గ్లాసుల వరకే నార్మల్ బియ్యాన్ని తీసుకొని మంచిగా కడిగి పెట్టుకున్నానండి ఆ బియ్యాన్ని కూడా వేసేసి మంచిగా వేగనివ్వాలి ఈ ఆయిల్లో ఇప్పుడు పక్కనే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసి ఉడికించిన ఎగ్స్ని ఒక ఫైవ్ తీసుకున్నానండి వాటిని వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం పైన ఇలా కారపొడి జల్లేసి దింపేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం అన్నం అనేది మంచిగా వేగిన తర్వాత ఇందులో నేను ఒకటికి రెండు గ్లాసుల నీళ్ళు అంటే నేను ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం యూజ్ చేశాను కాబట్టి మూడు గ్లాసుల నీళ్ళు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమేనండి మీరు కావాలంటే ఇందులో కొత్తిమీర పుదీనా స్ప్రింగ్ ఆనియన్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ప్లెయిన్గా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇలా మనము వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ నుంచి బంద్ చేస్తే సరిపోతుందండి స్టవ్ అనేది ఎమ్మి ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి పదే పది నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కుక్కర్ మూత మొత్తం ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చూస్తే చూడండి చూడడానికి చాలా టెంప్టింగ్గా కనబడుతుంది కదా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎగ్స్ కూడా ఏమాత్రం డిస్టర్బ్ అవ్వవు చాలా నీట్గా ఉంటాయి వీటిని వేరువేవిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ మీ గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్రవంతి వంటలు